students of Nizam College, sir, we thank you from the bottom of our hearts and we feel it's a brotherly affection towards the Nizam College students. Thank you, andariki namaskaram. Gauravaneeyulu, Vidyashaka Mantri garu, Pedalu, Srimati Sabita Indra Reddy garu, Gauravaneeyulu, Higher Education Council Chairman garu, Professor Limbadri garu, Gauravaneeyulu, OUVC Pedalu, Professor Ravindra Yadav garu, Gaurav Hyderabad Collector Sherman garu, Gauravaneeyulaina Ma Prabhutva Whip Shasana Mandali Sabhyulu, MS Prabhakar Rao garu. He is also a Nizamian, by the way. I think he deserves a big round of applause also. Adhavidanga Vedikapaina Asinalaina Gaurava Osmania University Controller of Examinations, Nizam College Vice Principal Garu, Mana Principal Garu Narayan Garu, Vice Principal Garu, Nizam College Controller of Examinations. Adhavidanga Vedika Mundunna Patrikeya Mitrulaki, Ma Nizam College Na Classmates Kuda Kontamandi Ikkadiki Vachinaru, Varandariki Peru Perna, Diljit, Ravi, Hamsi, and everybody else who is here. And Vedika Mundunna Peddalandariki, Patrikeya Mitrulaki, అందరికంటే ముఖ్యంగా లాస్ట్ 2 అవర్స్ నుంచి చాలా ఓపికగా కూర్చొని ఎప్పుడు ప్రోగ్రామ్ అయిపోతుందా, ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోదామా అని చూస్తున్న మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. సీ, కమింగ్ బ్యాక్ టు నిజాం కాలేజ్ ఇస్ ఆల్వేస్ రిఫ్రెషింగ్, బికాస్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో రకాల సందర్భాలు, ఇక్కడ కాలం గడిపిన సమయంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ రిఫ్రెషింగ్ టు కమ్ బ్యాక్. యాజ్ అన్ అలుమ్నై, అంటే ఇక్కడ పూర్వ విద్యార్థిగా, నా వంతు కొంత చేయాలనే ఉద్దేశంతో పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ గారు అడిగినారు, ఒక బాలికల హాస్టల్, ఒక విద్యార్థినుల హాస్టల్ కట్టాలని అడిగినారు. కానీ చాలా ట్యాక్ట్ఫుల్గా ఏమన్నారంటే కేవలం 5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కానీ కట్టిన తర్వాత తెలిసింది ఇప్పుడు మొత్తం 8.5 కోట్లు ఖర్చు అయింది. బట్ నో ప్రాబ్లం, అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా సవితక్క, మీరు చదివిన కాలేజు మన ఊరు మన బడిలో ఎట్లాగైతే తాము చదువుకున్న పాఠశాలల్ని దత్త తీసుకున్నారో, మీరు కూడా ఈ కళాశాలని మీరు కూడా మాతో పాటు కలిసి అభివృద్ధి చేయాలన్నారు. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ, మళ్ళీ ఒక 10-15 కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి, ఎందుకంటే ఐ టెల్ యూ వన్ థింగ్ వాట్ యూనో, వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు సరే కొన్ని పాత బిల్డింగ్లు ఉంటాయి, కొన్ని కొత్త బిల్డింగ్లు ఉంటాయి, కానీ ఉన్న వాటిని సరిగ్గా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా అవసరం. సో ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ గారు, అండ్ ఐ రిక్వెస్ట్ మై హెచ్ఎండిఎస్ఈ ఇక్కడ ఇక్కడ ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డి గారు, ఆయన కూడా పాపం ఈ నిర్మాణంలో చాలా కష్టపడి చేసిన వ్యక్తి, వారిద్దరిని కూడా నేను కోరుతా ఉన్నాను, ఒక ప్రాపర్ ఎస్టిమేట్ తయారు చేయండి. మొత్తం కాలేజ్ స్ప్రూస్ అప్ చేయాలంటే, కాలేజ్ అంతా కూడా చక్కగా చేయాలంటే ఎంత కావాలి, ఎంత డబ్బులు కావాలో ఒక లెక్క తయారు చేయండి. తప్పకుండా మొత్తం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి మీ అందరికీ, ముఖ్యంగా ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, చాలామంది వక్తలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినారు, టుడే ఈజ్ అ మొమెంటస్ ఒకేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, బికాస్ ఇన్ ద లాస్ట్ 7.5 ఇయర్స్, గత 7.5 సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలామంది యువకులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి మీరు అదృష్టవంతులు నిజంగా, ఎందుకంటే ఈరోజు మీరు గ్రాడ్యుయేట్ అవుతున్న రోజే 80,000 పైచిలకి ఉద్యోగాలకు ఈరోజే నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా ప్రకటించారు. ఐ అర్జ్ యూ ఆల్ టు టేక్ ద ఆపర్చునిటీ, టేక్ దిస్ యాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ సీజ్ ఇట్. కాకపోతే ఒక విజ్ఞప్తి మాత్రం చేయాలి, జీవితంలో నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా, చాలామందికి ఇంకా కాలేజీలో ఉన్నప్పుడు కూడా క్లారిటీ ఉండదు, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ కాలేజ్, గ్రాడ్యుయేట్ అయ్యే రోజు వరకు యువర్ యాక్చువల్లీ ఇన్ అ కొక్కూన్, యువర్ ఇన్ అ షెల్. కాలేజీలోంచి బయట కాలు పెట్టిన తర్వాత, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత, ఇక్కడ ముందున్న పెద్దవాళ్ళకి తెలుసు, ఒకసారి కాలేజీ అనే ప్రపంచంలోంచి బయటకు వచ్చిన తర్వాతనే మనకి వాస్తవికమైన ప్రపంచం, రియల్ ప్రపంచం ఏందో తెలుస్తుంది. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, ఇక్కడ ఉన్న పిల్లలందరితో కూడా, ఇక్కడ ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లలందరితో కూడా, డోంట్ ట్రై జస్ట్ బీ అ జాబ్ సీకర్, యునో, బికాస్ యూ క్యాన్ బీ అ ఎంప్లాయీ, యూ క్యాన్ డెఫినెట్లీ యునో పాసిబ్లీ యునో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ ఇన్ టు అ గవర్నమెంట్ జాబ్, ఆర్ బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్స్, బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీస్ యూ కెన్ సర్టన్లీ గెట్ ఇన్ టు ద ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి. కానీ ఇట్స్ ఈక్వలీ ఇంపార్టెంట్ టు డ్రీమ్ బిగ్, యూ నీడ్ నాట్ బీ just a job seeker, you also have the ability, you also have the opportunity to be a job creator for others. Idedo nenu urike cheptunnan an kaadu, prastham prapancham mottham bharat desham vaipu chustam, the entire globe is looking at us with renewed interest, people all over the world have recognized our abilities, because if you look around
the leading CEOs of the world, Microsoft kavachu, Google kavachu, Twitter kavachu, IBM kavachu, vaatanninti yokka chief executive officers, chairmen, ee roju భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఉన్నారు. సో ద వరల్డ్ హెస్ రికగ్నైజ్డ్ అవర్ పొటెన్షియల్, ద వరల్డ్ హెస్ రికగ్నైజ్డ్ అవర్ ఎబిలిటీస్. కాకపోతే వన్ థింగ్ ఐ ఫీల్ పర్సనలీ సాడ్ అబౌట్ ఇస్ దట్ ఇండియా డిడ్ నాట్ కమ్అట్ విత్ ద వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రైజ్ సోఫార్. మన వాళ్ళు చాలామంది ప్రపంచమే గర్వించే కంపెనీలకు చైర్మన్లుగా సీఈఓలుగా పనిచేస్తున్నారు. ఒక సత్యా నాదెల్ల గారు, ఒక సుందర్ పిచాయ్ గారు, మన హైదరాబాది శాంతను నారాయణ్ గారు, మన హైదరాబాది సత్య, ఇక ఇట్లా చాలామంది బ్రహ్మాండమైన పెద్ద పెద్ద కంపెనీలకి అధిపతులుగా ఉన్నారు. కానీ భారతదేశం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ, ఒక గూగుల్ లాంటి సంస్థ, ఒక ఐబిఎం లాంటి సంస్థ, ప్రపంచానికే వన్నె తెచ్చిన సంస్థలు లేదా ప్రపంచం అంతా చెప్పుకునే సంస్థలు భారతదేశం నుంచి ఇంకా ఎక్కడ కూడా రాలేదు. ఐ థింక్ నౌ దట్ జాబ్, దట్ డ్రీమ్, దట్ ఆస్పిరేషన్ షుడ్ బిలాంగ్ టు దిస్ జనరేషన్, వేర్ యూ కెన్ థింక్ బిగ్, వేర్ యూ కెన్ డ్రీమ్ బిగ్, where you can come up with world class products which will provide world class solutions to the rest of the globe. Na vignapti mi andarto kuda em ante, don't think small, think big, dream big. Appra appudu manam peda peda maatalu cheppinappudu peda peda aalochanalu unnayi ani cheppi mana friends ki cheppina ledha mana intlo cheppina navutaru. Modalu you will get laughed at, modalu you will get mocked, helana chestaru, navutaru, tarvata kotlaadtaru, attenduku antaru conventional gaane bomma ani cheptaru, kan tarvata ultimately you will win, you will succeed, but you need to be tenacious, you need to be consistent, you need to follow your heart. Inkoka maata kuda cheppali, nenu bsc lo microbiology chadivanu, ikkada chadivanu. Acha meeru kuda unnaru ikkada, nice, good seeing you boys and girls. Bsc lo microbiology chadivanu, can I, that was not by choice, atla vachi atla edho chadivi meeru kuda adevacha. అట్లా వచ్చి అట్లా చదివి తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ. అయితే నా రిక్వెస్ట్ ఏమంటే మోస్ట్ ఆఫ్ అస్ ఇన్ దిస్ ఏజ్, మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్ వెన్ ఐ వాజ్ స్టడీ, వెన్ ఐ వాజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్, ఐ డిడ్ నాట్ నో వాట్ ఐ వాంటెడ్ టు డూ. బట్ దిస్ జనరేషన్, నేను మా పిల్లలతో మాట్లాడుతుంటే, మై సన్ హూజ్ ఇన్ 11th, మై డాటర్ హూజ్ ఇన్ 8th, దే హ్యావ్ మచ్ మోర్ క్లారిటీ దాన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. అంటే నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నదానికంటే ఈ జనరేషన్కి, ఈ తరానికి భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం కావాలి, ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలి అనే విషయంలో చాలా చాలా స్పష్టత ఉంది. కాబట్టి ఎవరైనా మీ వల్ల ఫలానాది సాధ్యం కాదు, ఫలానాది మీ చేత కాదు అని చెప్తే వారిని నమ్మకండి. ప్లీజ్ డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, లైక్ ఐ సెడ్, బీ నాట్ ఓన్లీ ఎ జాబ్ సీకర్ బట్ ఎ జాబ్ క్రియేటర్. కమ్ అవుట్ విత్ ఎంటర్ప్రైజెస్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ కోర్స్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ యువర్ ఎండీవర్స్. వన్స్ అగైన్ ఆల్వేస్ ఎ ప్లెజర్, ఆల్వేస్ ప్రౌడ్. You know, to come back to Nizam College, I'm a happy Nizamian, a proud Nizamian, and I wish you all great success in your future endeavors. Thank you. Jai Telangana.